జగన్ గారు సిద్ధం ప్రచార సభకు బయలుదేరేటప్పుడు వాళ్ళ తండ్రి గారు సమాధి వద్ద పూజ చేసి దానిపోయినారు. అప్పుడు తల్లిగారు విజయమ్మ గారు కూడా వచ్చి పాల్గొన్నారు. కానీ చాలా రోజుల నుండి విజయమ్మ గారు జగన్ గారికి వ్యతిరేకంగా ఉన్నారని తెలుగుదేశం మీడియా, తర్వాత చెల్లెలు ఎట్టా వ్యతిరేకంగా ఉంది, కాంగ్రెస్లో చేరిందని చెప్పని చాలా ప్రచారం చేశారు. ఒకవేళ కూతురంటే అభిమానం ఉండొచ్చు, చాలామంది తల్లికి కూతురంటే అభిమానం ఉంటుంది, కోడలంటే పెద్ద ఇష్టం ఉండదు, ఇది మామూలు విషయమేను. కానీ ఇక్కడ మామూలు విషయం కాదు, కొడుకు సీఎంగా పనిచేస్తున్నారు, మళ్ళా సీఎం గెలిస్తే అయ్యే సీఎం అయ్యే పరిస్థితి ఉంది. కూతురు మాత్రం పోయిన పార్టీ వచ్చి వాళ్ళ భర్తను కూడా వాళ్ళ ఎఫ్ఐఆర్లో చేర్చారు, కొడుకుని జైల్లో పెట్టారు. అలాంటి పార్టీలో పోయి కూతురు చేరింది, ఏ రాజకీయ పరిస్థితుల్లో అయినా ఇది చాలా తప్పు. అది ఆమె, కానీ ఆమెకు అభిమానం ఉంటుంది కూతురు మీద, అందుకని ఆ విషయాల గురించి ఆమె మాట్లాడకపోయి ఉండొచ్చు, కానీ ఇది చాలా తప్పు. అది ఆ తర్వాత కుటుంబ పాలన, సపోజ్ జగన్ గారు వాళ్ళ చెల్లెల్ని వాళ్ళందరిని బంధువులను అక్కడ పెట్టుకుంటే, ఇప్పుడు అక్కడ కేసీఆర్ గారిది ఏమైంది పరిస్థితి, కవిత గారిని పెట్టుకుంటే ఇప్పుడు జైలుకి పోయింది, ఇలా కుటుంబ పరిపాలన కేటీఆర్ గారు కూడా ఏదో ట్యాపింగ్ చేశారు, ఫోన్ ట్యాపింగ్ అని ఇలా అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు రేపు ఈయన పెట్టుకొని ఏదైనా అక్కడ ఏదైనా పొరపాటు చేసినా ఈయన కుటుంబం వద్దనుకొని ఈయన దూరంగా పెట్టాడు. కానీ అది ఆయన విషయంలో సరే, ఓకే, ఆమెకి ఏదైనా ఆశించి ఉండొచ్చు, ఎంపీ టికెట్ లేకుంటే వేరే ఏదైనా ఆశించి ఉండొచ్చు, అది ఈయన ఇవ్వలేదు, అది ఓకే వాళ్ళ కుటుంబ వ్యవహారం. కానీ ఎట్టయినా కూడా ఒక సీఎం కొడుకు ఆయన ఆపడానికి ఒక కూతురు ప్రయత్నం చేస్తున్నప్పుడు తల్లిగా ఆమె సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఆమెకుంది. ఆమె వస్తుందా రాదా, ఆమె అసలు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుందని కూడా కొంత టాక్ వచ్చింది, కూతురు తరపునే ప్రచారం చేస్తుందని చెప్పని. అసలు కాంగ్రెసే లేదు ఆంధ్రాలో, ఈ ఎవరు ప్రచారం చేసినా ఆడ ఒక ఓటు కూడా పడే పరిస్థితి లేదు, ఒక ఎంపీ పరిస్థితి లేదు. అదే కొడుకు కానీ గెలిస్తే సీఎం అవుతాడు. ఈమె ఇప్పటికైనా మంచి డెసిషన్ తీసుకొని ప్రారంభోత్సవానికి రావడం మంచి విషయం అని అనుకుంటున్నాను.